సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణ గారు జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ ఏ పార్టీలో చేరబోతున్నారు అనే దాని మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అయితే ఇదే టైంలో రకరకాల ఊహాగానాలు అయితే బయటకు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో చేరతారు, భారతీయ జనతా పార్టీతో చేతులు కలపబోతున్నారు, కలిసి నడవబోతున్నారు, రకరకాలు. అయితే ఎప్పుడైతే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుందో లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలోకి వెళ్ళరు, వెళ్లేందుకు సాహసం చేయరు, అది ఖచ్చితంగా అది జరిగే పని కాదు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే టైంలో కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ గారి గెలుపు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆమ్ ఆద్మీ బలోపేతానికి సంబంధించి పూర్తిగా దాని బాధ్యతలను లక్ష్మీనారాయణ గారికి అప్పగించబోతున్నారు. సో లక్ష్మీనారాయణ గారు కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీలో చేరబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదే టైంలో వాస్తవానికి ఆ ప్రచారం ఎందుకు జరిగింది అంటే ఆయన కూడా సివిల్ సర్వెంటే ఒకప్పుడు, కేజ్రీవాల్ గారు కూడా. అయితే ఈయన కూడా సివిల్ సర్వెంటే, లక్ష్మీనారాయణ కూడా. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక అంకిత భావంతో, ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. సో ఆ లక్ష్యం నెరవేర్చుకునే ప్రయత్నం అయితే ఆయన ఇంకా చేస్తూనే ఉన్నారు. అది రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఓకే, తప్పులేదు, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా స్వాగతించాలి. ఎందుకు అంటే వీళ్ళు ఎలాంటి స్వలాభాలతో రారు, వీళ్ళేదో ఆశించి రారు, వీళ్ళేదో రాజకీయాల్లోకి వచ్చి సంపాదించేసుకోవాలని రారు, కేవలం ప్రజలకి సేవ చేయాలనే తపంతోనే వస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకే కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని వరుసగా ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఆయన ఎలాంటి అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారో ఆయన గెలుపే నిదర్శనం, వరుసగా ఆయన గెలుస్తున్న తీరే నిదర్శనం. అయితే అలాంటి వ్యక్తిగానే లక్ష్మీనారాయణ గారిని కూడా చూడాలి అనేది ఇప్పుడు కొన్ని సంకేతాలు అందుతున్నాయి ఈ నేపథ్యంలోనే. ఆయన అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏంటి అంటే ఆయన కొత్తగా ఒక పార్టీ పెట్టబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు అంటే రాజకీయంగా ఇప్పటికే ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, ప్రతి ప్రాంతంలో తిరుగుతున్నారు. ఎందు బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కలిసేది లేదు, కానీ ఖచ్చితంగా ఆయన కేజ్రీవాల్ గారి బాటలోనే ముందుకు వెళ్ళి సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆల్రెడీ ఆ పార్టీ కూడా రిజిస్టర్ చేశారు అని చెప్పి కూడా మరి కొంత సమాచారం అంటుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కాకపోతే ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరితోనూ ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా ఆయన సింగిల్గా బరిలోకి దిగాలనుకుంటున్నారు ఒక పార్టీతో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆప్ ఎలాంటి విజయం సాధిస్తుందో, ఆప్ ఇచ్చిన నమ్మకంతోనే ఒకవేళ లక్ష్మీనారాయణ గారికి గనక కొత్త పార్టీ పెట్టడానికి సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్న పార్టీలను కాదని, ఈ కొత్త పార్టీని ఎంతవరకు స్వాగతించే అవకాశం ఉంది అనేది మాత్రం వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.